కోవిడ్ వ్యాక్సిన్ టీకాపై ఎవ్వరూ అపోహలు చెందవద్దని ముస్తాబాద్ మండల వైద్యాధికారి సంజీప్ రెడ్డి అన్నారు. మండలంలోని పోతుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి నేతృత్వంలో రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ శాఖకు చెందిన అధికారులతో పాటు సిబ్బందికి టీకాలను వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కలికోట విజయ్ కుమార్ తో పాటు మండల అభివృద్ధి అధికారిని నీల రామదేవిలు మొదటి టీకాను తీసుకున్నారు. అనంతరం సిబ్బంది టీకాలు వేయించుకున్నారు. అపోహాలకు లోనే టీకాలు వేసుకోకుండా ఉండవద్దని పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంప్రదించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంక్లూడ్ చేయడం జరిగింది. మొత్తం 253 బెనిఫిషియర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకొని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని మనవి. అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరియు కలెక్టర్ గారు మాకు పంపించిన జాబితా ప్రకారం ఈ రోజు రెవెన్యూ పంచాయతీరాజ్ మరియు పోలీస్ మూడు శాఖలకు సంబంధించి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం లేకుండా ధైర్యంతో మేము తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని కూడా అనుసరించి తీసుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి.